नमस्ते अन्ना अंदर की नमस्कार मुस्लिम वर्ल्ड लीग सेक्रेटरी जनरल मोहम्मद बिन अब्दुल करीम आल ईसा गारु मंगलवार भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारिनि कलुसुकुन्नारु जातीय राज्यांग चट्टंलो भारतीय వైవిధ్యమైన నాగరిక సూత్రాలతో సహా అనేక అంశాలపైన ఈ యొక్క సమావేశంలో చర్చించారు అలాగే సౌదీ అరేబియా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న అబ్దుల్ కరీం ఈసా గారు ఇండియాలో 5 రోజుల పర్యటనలో ఉన్నారు ఈయన సౌదీ అరేబియా మాజీ మంత్రి ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కుస్త్రో ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి సహజ జీవనానికి గొప్ప నమూనాగా భారతదేశం ప్రపంచానికి శాంతిని పంపగలదని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే భారతదేశంలోని ముస్లింలు తమ యొక్క రాజ్యాంగాన్ని తమ యొక్క దేశాన్ని చూసి గర్వపడుతూ ఉన్నారని చెప్పి అలాగే గొప్ప నాయకుడి పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన వెల్లడించారు భారతదేశం ప్రపంచానికి జ్ఞాన కేంద్రం అని చెప్పేసి భారతదేశం అన్ని వైవిధ్యాలతో పాటు మాటలకు మాత్రమే పరిమితం కాకుండా సహజీవనానికి గొప్ప నమూనాగా భారతదేశం నిలబడిందని చెప్పేసి భారతదేశం ప్రపంచ దేశాల నుంచి శాంతి కోరుకుంటుంది ప్రపంచానికి భారతదేశం శాంతిని అందిస్తూ ఉందని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ముస్లింలు భారతదేశాన్ని చూసి గర్వపడుతూ ఉన్నట్లు ఆయన చెప్పినప్పుడు నిజంగా అయితే నాకు ఆనందమైతేందన్న ఎందుకంటే భారతదేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భిన్నమైన సంస్కృతులు పలు రకాల జాతులు ఏమున్నా సరే మనమందరం భారతదేశానికి అలాగే దేశానికి వచ్చేసేసరికి మనమంతా భారతీయులం అని చెప్పేసి అందరూ ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఆయన చెప్పినప్పుడు నిజంగా అయితే నాకు చాలా ఆనందం వేసిందన్న ఏది ఏమైనా సరే మనం ఇంటి లోపలే మనము ముస్లిం అయినా సరే హిందూ అయినా సరే క్రిస్టియన్ అయినా సరే ఇతర మతాలు ఇలాగే ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఇంటి లోపలే పరిమితం అవ్వాలా అలాగే మనం ఇంటి నుంచి గడప దాటి మనం బయట అడుగు పెట్టిన తర్వాత మనమంతా భారతీయులం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటే భారతదేశం అన్ని దేశాల కంటే ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉండేదన్న మనమందరం భారతీయులుగా ఐకమత్యంగా కలిసి ఉందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.